హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఏంటి అంటే మనం నైట్ అన్నం మిగిలితే పడేస్తాం కదా ఫ్రెండ్స్ సో అది పడేయకుండా దానివల్ల మంచి రెసిపీ ఒకటి చేసుకొని తినొచ్చు సో ఎందుకంటే నైట్ అన్నం ఏమైనా ఉంటే కర్రీలోకి అయితే సూట్ కాదండి బాగా అనిపించదు సో ఎంత వెయిట్ చేసినా అది డిఫరెంట్గా ఉంటుంది సో దాన్ని ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు సో ఆ ఫ్రైడ్ రైస్ ఏంటి అంటే సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ వేసి సో టూ ఎగ్స్ అండి నేనైతే టూ అంటే మీకు నచ్చితే కనుక మీరు స్మాష్ చేసి ఎగ్ని అట్లా అట్లా వేసుకోవచ్చు సో నాకైతే ఎక్కెక్కి ఇట్లా గుడ్డుకి గుడ్డే పలగొట్టి వేయడం నాకు అట్లా బాగా అనిపిస్తుంది సో నేను అట్లనే వేసేసాను ఇక్కడ ఎందుకంటే నేను ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసేసిన సో మంచిగా ఉంటుంది ఎప్పుడు కానీ ఎందుకంటే ఇంతకుముందు ఫస్ట్ తెలియక ఏం అంటే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత అప్పుడు గుడ్డ వేసేది అసలు అది ఇంకొకలాక అయిపోయేది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను సో అట్లా చేస్తుంటే నాకు ఫస్ట్ రాక సో నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకుంటా ఇప్పుడైతే ఎందుకంటే ఇలా వెరైటీ వెరైటీకి ఏమీ అయ్యాను నార్మల్గా అంటే ఓకే మనకి సెట్ అవుతుంది సూటబుల్ అవుతుంది అన్నట్టు కొంచెం కొంచెం చేసేసుకుంటా ఎందుకంటే ఇంకా మనము ఏదో రెస్టారెంట్ స్టైల్ లాగా అయితే చేయను ఓకే సింపుల్గా మనం ఇంట్లో తినేటట్టు చేసుకుంటా సో ఇప్పుడు రైస్ యాడ్ చేస్తున్నా నేను సో చూసారు కదా రైస్ యాడ్ చేస్తున్నా మా బాబు పక్క నుంచి బాగా సతాయిస్తున్నాడు సో రైస్ యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను నేనైతే ఏంటంటే మామూలుగా కూరలు ఏమైనా చేస్తే ఫస్ట్ ఆనియన్స్ లాగానే నేను ఉప్పు వేసేసుకుంటా కానీ ఫ్రైడ్ రైస్కి అయితే అలా చేయను ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రైడ్ రైస్కి మనకి అదేమంటారు కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా సో అట్లయితే చేయను సో రైస్ వేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అండ్ కొద్దిగా లైట్గా కారం అండి లైట్ కారం కూడా ఎందుకు మా హా నా నేనైతే వైట్గా ఎట్లో నాకు తినేస్తాను కానీ మా హస్బెండ్ మరీ వైట్ అవుతాయో తెల్లగా అయిపోయింది ఏంది ఇది అట్లా అంటాడు సో తన కోసం అని ఇంకా కొంచెం ఇంక కారం వేసాను సో నాకు ఇంక కొంచెం ఉప్పు సరిపోలేదు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకున్న టేస్ట్ చేసి సో ఇదేనండి ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు దీంట్లో ఇంకేది అది ఉండదు కానీ ఇది తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లెమన్ వేసుకోవాలి సో ఇక్కడ నేను లెమన్ వేసేసుకుంటున్నా ప్లేట్లో వేసుకునే కన్నా ఇలా వేసుకోవడం చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న మల్ బెల్ బటన్ని క్లిక్ చేసేయండి